హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ శ్రవణ్ సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ పేరు గురించి మన టాపిక్ జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించిన టీఎస్ సీఎం కేసీఆర్ ఆ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు ఖరారు చేశారని తెలుస్తుంది టీఆర్ఎస్ జెండా లాగే కొత్త పార్టీ జెండా గులాబీ రంగులో ఉండనుంది జెండాలో తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశ మ్యాప్ ఉండనుంది పార్టీ ఏర్పాటుపై మరో 10 రోజుల్లో ప్రకటన వస్తుందని సమాచారం కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఉంటుందని టీఆర్ఎస్ నేతలతో భేటీలో కేసీఆర్ వారికి చెప్పారని తెలుస్తుంది సమయం దొరికినప్పుడల్లా వివిధ రాష్ట్రాలతో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రులను కలుస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని తెరపైకి తెచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో కేసీఆర్ ఉన్నారు త్వరలోనే ఆయన జాతీయ పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండగా టీఆర్ఎస్ ప్లీనరీలో దానికి సంబంధించిన సంకేతాలకు కేసీఆర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలని ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ ప్లీనరీలో ప్రకటించారు దీంతో జాతీయ రాజకీయ కేసీఆర్ కీలకం కాబోతుందనే విషయం బయటపడింది అంతేగాక జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది కేసీఆర్ ప్లీనరీలో ప్రసంగించిన సమయంలో రాజకీయ అంశాలపైన ఎక్కువగా మాట్లాడారు బీజేపీని గద్దెదించడమే మాత్రమే తమ లక్ష్యం కాదని ప్రకటించారు బీజేపీ వ్యతిరేక అనుకూల ఫ్రంట్ కాదు మార్చాల్సింది ప్రభుత్వాలు కాదు ప్రజల జీవితాలు మార్చాలని అన్నారు దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది కేసీఆర్ అని తెలిపారు విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకుంటున్న సమయంలో వెలుగు జిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు పార్టీకి అంకితమై పనిచేసే నాయకుల సహకారమే ఈ ఫలితాలకు కారణమని కేసీఆర్ అన్నారు ప్రజా సమస్యల ఇతివృత్తంగా పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదని వాస్తవాలు మాట్లాడుకుంటున్నామంటూ కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అక్కడనే రెడ్ సింబల్లో గంట సింబల్ ఉంటుంది దాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్